వాసన్నాని ముందుగా పిలుచుకునేటువంటి మహోన్నత వ్యక్తి, మంచి తరానికి మరో రూపం, స్నేహానికి నిలువుట వారికి ఇక్కడ వెలిగిస్తున్నటువంటి ఆ జ్యోతి ఎందరో ఎందరో నేతన్నల ఆశా జ్యోతి, వారి జీవితాలలో ఉన్నటువంటి కష్టాలను తొలగించేటువంటి ఆ జ్యోతిగా మారాలని ఈరోజు ఇక్కడ కేటాయించినందుకు వారికి చిరు సత్కారం అందించారు. వారికి ఆనుంచి కృష్ణమూర్తులు గారి అమృత హస్తముల ద్వారా వారికి ఈ అపూర్వమైనటువంటి సన్మానం సత్కారం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కృతజ్ఞతలు సార్. సో ఈ కార్యక్రమం ఈరోజు ఇంత దిగ్విజయంగా జరగడానికి సమయాన్ని ఇక్కడ కేటాయించి మనల్ని నయనానంద చేసినటువంటి మన ఏదైనా రా మెటీరియల్ కొనుక్కోవడానికి అవసరమైన ఈ డబ్బుతో భారతదేశం అంటేనే చేనేత వృత్తికి ప్రపంచ ఖ్యాతి గడించినటువంటి చరిత్ర ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అగ్నిపెట్టెలో చీరను పెట్టి ప్రపంచాన్ని అభివృద్ధిపరిచినటువంటి ఈ చేనేత కుటుంబాలు చీరాల వేటపాలెం ప్రాంతాల్లో నివాసముంటూ దేశానికి పేరు గడిస్తున్నారు. అయితే కాలక్రమేణా చేనేత కుటుంబాలు అనేక మార్పుల వలన, ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగంలో వచ్చిన మార్పుల వలన ఆ కుటుంబాలు మరి ఈ రోజున అనేక రకాలుగా కష్టాలకి నోచుకుంటున్నారు. ఆ వృత్తిని కొనసాగించడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ, అయినప్పటికీ కూడా ఆ వృత్తిని కొనసాగిస్తూ ఒక రకంగా చెప్పాలంటే సమాజానికి సేవ చేస్తున్నారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి చేనేత రంగాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబాలకి చేయూతనివ్వాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా మరి మగ్గం ఉన్నటువంటి ప్రతి చేనేత కుటుంబానికి ప్రతి ఏటా
24,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం ద్వారా వారి యొక్క జీవన విధానంలో మార్పులు తీసుకురావాలని, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది. సోదరి మనకు ముందుగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు నేతన్నలకి జగన్ పుట్టినరోజు, మన ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు, మీకు ఇస్తున్నటువంటి గిఫ్ట్ అని చెప్పి సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యమంత్రి గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన వాగ్దానాలు ఒకటిగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్న సంగతి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు రోసయ్య గారు మరి చీలాలో అప్పుడు ఆయన రోసయ్య గారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. అప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. రోసయ్య గారు ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా ఉన్నవాడు. అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 300 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు బడ్జెట్ పెట్టడం జరిగింది. మరి ఆ రోజు రాజశేఖర గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రుణాల్ని మాఫీ చేయడం జరిగింది. కానీ ఇందాక కృష్ణమోహన్ గారు చెప్పినట్టు అది సొసైటీలకు బావటం, దానివల్ల అందరికి కూడా సరైన కార్యక్రమం జరగలేదనేది అందరికి తెలిసిన విషయమే. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే 24,000 ప్రతి సంవత్సరం 24,000 వేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపట్టారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి చేనేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభినందించాలని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టారు. ఆయన పెట్టిన పథకం రేపు మళ్ళీ అమ్మఒడి పథకం, మీ పిల్లలు చదివించే దానికోసం రేపు జనవరి 9వ తేదీ నాడు మీ ప్రతి తల్లికి పేరు మీద 15,000 రూపాయలు మీకు జమ చేయడం జరుగుతుందని కూడా సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చేస్తా ఉన్నారు. ఇందాక మన పొద్దు సుమతి గారు చెప్పినట్టు మరి అదే ఎమ్మెల్యే గారు కూడా చెప్పినట్టు ఆ మగ్గం నేసే దానికోసం చేసేటువంటి అదే పోగులు తీసే వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అది అంటే అది చాలా వేల మంది అయ్యే పరిస్థితుంది కాబట్టి అయినా ఒకసారి జగన్మోహన్ గారు దృష్టి తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ 6,100 మందికి ప్రతి ఒక్కరికి వచ్చేదానికి సహాయం చేసినటువంటి మన ఆమంచి కృష్ణమోహన్ గారు అందరూ కూడా అభినందించాలని కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇందాక మన సుందిగా చెప్పినట్టు పెన్షన్స్ తీసేస్తానని చెప్పి అంటున్నారు. పెన్షన్స్ ఏం తీసేయటం లేదు, అవి యథావిధిగా కొనసాగుతాయని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ అందరూ కూడా దయచేసి మరి చీదాల అభివృద్ధి కోసం అందరూ కూడా కష్టపడి పనిచేసి అందరూ కూడా కలిసికలిసిగా పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొన్న జరిగినటువంటి చర్చలో అసలు ముందు చీరాలు పోదామని కూడా ఆలోచన ఉండింది. ఈరోజు ఆయన ఇక్కడ చీరాలు రావాలని కూడా అనుకున్నారు. కానీ ఇక్కడికంటే ఎక్కువ ధర్మవరంలో దాదాపు 22,000 మందికి అక్కడ లబ్ధిదారులు ఉన్నారని ఉద్దేశంతో అక్కడ మార్చడం జరిగింది తప్ప అందులో ఈ మధ్యనే ఒంగోలు వచ్చారు కదా అని చెప్పి ఉద్దేశంతో ధర్మవరంలో మార్చడం జరిగింది. త్వరలోనే తప్ప కూడా జగన్మోహన్ రెడ్డి గారు చీరాల నియోజకవర్గం రావడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నా. చీరాల నియోజకవర్గ మరి వెనకబడిందని చెప్పి మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి చీరాల మీద ఉంది. ఖచ్చితంగా చేనేతల నిలువైనటువంటి చీరాలను తప్పకుండా అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం ఇంకా కూడా చీరాలలో ఏదో ఒక కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చి తప్పకుండా ఇక్కడ ఇప్పుడు మన యూనివర్సిటీ అట్లాంటి ఏదో ఒకటి తప్పకుండా చీరాలకి మంచి కార్యక్రమం చేయిస్తామని కూడా ఈ సభాంగా మేము తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలందరూ కూడా ముఖ్యంగా ఆమంచి కృష్ణమోహన్ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన
జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మన చేనేత వర్గాలకి మరి ఆయన మరి మంచి వరం ప్రతి సంవత్సరం 24,000 మరి ప్రతి చేనేత మొక్కలు నేర్చుకునే వాళ్ళకి ఇస్తానని మరి అప్పుడు పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. అదే హామీని నిలబెట్టుకొని మరి చాలా ముందుగా ఎర్లీగా మనందరికీ 24,000 మరి చేతి వైద్యుగా మరి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మన జిల్లాలోకి వచ్చేసి 7,200 మందికి వచ్చిందన్నారు. ఆ 7,200 మందిలో మన చీరాల్లోకి వచ్చేసి 6,100 మందికి మరి ఎంత హెవీగా ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ వీలు బానియకుండా మరి ఎంతో ఇదిగా చేసి 6,100 మందికి మరి ఇక్కడే మన చీరాల నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతుంది. కనుక మరి ఆ ఘనత మన ఇక్కడ చీరాల నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి గారైనా